ఎంతకాలం ఉండాలి? ఇది నీకు అందరికి తెలిసింది ఇంతకుముందు పాస్బుక్ అండ్ టైటిల్ అనేవాళ్ళం, ఇప్పుడు పాస్బుక్ కమ్ టైటిల్ రీడ్ అంతే, ఏం మారలేదు. రెండు పుస్తకాలు ఒక పుస్తకం అయింది. ఇంతకుముందు ఏముండే, వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వాళ్ళ చేతిలో పట్టదారు పాస్ పుస్తకము, భూ యాజమాన్య హక్కు పత్రం ఉండాలి. ఇప్పుడు రెండు కలిపి ఉన్న ఒక పుస్తకం ఉండాలి. రెండోది, భూములు గనక కొనుగోలు చేస్తే ఏం కాగితం ఉండాలి? రిజిస్టర్ సేల్ డీడ్ ఉండాలి. ఒకవేళ భూమి గనక మనకు బాల పంపకాల ద్వారా వచ్చిన, వీలునామా ద్వారా వచ్చిన, గిఫ్ట్ అంటే దానం దాన పత్రం ద్వారా వచ్చిన ఆ కాగితాల యొక్క రిజిస్టర్ డీడ్స్ ఉండాలి. గిఫ్ట్ కానీ, విల్ కానీ, పార్టీషన్ కానీ, ఆ డీడ్స్ ఉండాలి మన దగ్గర, రిజిస్టర్ డీడ్స్ ఉండాలి. తెల్ల కాగితం వల్ల సదా బైలామా ద్వారా కనుక కొనుగోలు చేసి దాన్ని కనుక మనం పట్టా పొంది ఉంటే ప్రభుత్వం చెప్పిన ప్రాసెస్లో 13B సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలి. 13B సర్టిఫికేట్ లేకుండా కనుక సాధారణ భూములకి పాస్బుక్ టైటిల్ ఉన్నా సరే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మన 12 లక్షల మంది దరఖాస్తు పెట్టుకుంటే 6 లక్షల మందికి పాస్ పుస్తకాలు టైటిల్ ఇచ్చారు. ఆ 6 లక్షల మందికి పాస్ పుస్తకం టైటిల్ డీడ్తో పాటుగా 13B సర్టిఫికేట్ ఉండాలి. ఏంటి 13B సర్టిఫికేట్? 6వ చట్టం ఏమంటుంది? మీరు భూములు కనుక కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారము మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మేము పాస్ పుస్తకం టైటిల్ ఇస్తాము, అంతే కదా చట్టం. రిజిస్ట్రేషన్ జరగకపోతే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ రాదు. దానికి 1989లో ఒక ఎగ్జామ్షన్ క్రియేట్ చేశారు. దానికి పెద్ద చారిత్రక నేపథ్యం ఉంది. తెలంగాణలో ఒక ప్రెజర్ వచ్చింది, మీరు 6వ చట్టం తీసుకొచ్చి ఇట్లా చెప్తున్నారు, మాకున్న తెలంగాణ రెవెన్యూ చట్ట ప్రకారము నోటి మాట మీద కొనుగోలు చేసినా సరే ప్రతి సంవత్సరం జమాబందీ జరిగినప్పుడు తహసీల్దార్ గారు పట్టా ఇచ్చే అధికారం ఉండేది. ఇప్పుడు మీరు అధికారాన్ని కనుక తీసేస్తే తెలంగాణలో మీరు ఒక్క పుస్తకం కూడా ఇవ్వలేరు, దానికి మీరు వెసులుబాటు కల్పించాలి అంటే అప్పుడున్న రాజకీయ నాయకుల ప్రెజర్ వల్ల 89లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. అది సేమ్ మనకు రాయలసీమలో కూడా అప్లికబుల్గా ఉంటుంది, శ్రీకాకుళంలో కూడా కొంత సమస్య ఉంది. ఏం చెప్పారు అంటే, మీరు కనుక భూముల్ని 1989 డిసెంబర్ 31 ముందు కనుక కొనుగోలు చేసి ఉంటే, ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకుంటే ఒక 2 నెలల లోపల తహసీల్దార్ గారు మీరు రిజిస్టర్ చేయకుండా కొనుగోలు చేసిన కాగితం ఏదైతే ఉంటుందో, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదా సాదా బైనామా కాగితం ఏదైతే ఉంటుందో, ఆ కాగితాన్ని రెగ్యులరైజ్ చేసే అధికారాన్ని తహసీల్దార్కి ఇచ్చారు. ఆ కాగితం కనుక రెగ్యులరైజ్ చేస్తే అంటే ఆ కాగితాన్ని రెగ్యులరైజ్ చేస్తూ తహసీల్దార్ 13B సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒక్కసారి 13B సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి ఉన్న విలువ వచ్చేస్తుంది. అంటే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ బికమ్స్ ఏ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ 13B. అంటే 13B సర్టిఫికేట్ ఇచ్చిన రోజు నుంచి తెల్ల కాగితం కూడా రిజిస్టర్ దస్తావేజ్ ఉన్న విలువ వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఇంక మీరు దాన్ని పెట్టుకొని పాస్బుక్ తెచ్చుకోవచ్చు, టైటిల్ తెచ్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ కట్ ఆఫ్ డేట్ని తర్వాత పొడిగించారు. 89 నుంచి ఎప్పటికి పొడిగించారు? 31 డిసెంబర్ 2000 లోపల కనుక మీరు కొనుగోలు చేస్తే, ప్రభుత్వం ఇచ్చిన గడువులో అప్లై చేసుకుంటే పాస్బుక్ టైటిల్ ఇస్తామని చెప్పారు. ఈ దరఖాస్తు చేసుకునే గడువు 4 సార్లు పొడిగించుకుంటూ చివరి గడువు 2009 మార్చిలో అయిపోయింది. 2009 మార్చిలో గడువు ముగిసిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆ డేట్ మళ్ళీ పొడిగించింది. అప్లై చేసుకోవడానికి డేట్ పొడిగించడం మాత్రమే కాకుండా ఈ కట్ ఆఫ్ డేట్ కూడా మార్చారు. ఏదైతే 31 డిసెంబర్ 2000 కంటే ముందు కొనాలి అనే కండిషన్ ఉందో దాన్ని మార్చి జూన్ 2, 2014 కింద మార్చారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఎవరైనా ఈ కొనుగోలు చేస్తే వాళ్ళకి వస్తుంది. కానీ ఇది ఎవరికైనా రాదు, వర్తించదు. దాని కండిషన్స్ ఏంటి? చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి, స్మాలర్ మార్జిన్ ఫార్మర్, అంటే 5 ఎకరాల భూమి కంటే తక్కువ ఉండాలి. 2, కొనుగోలు చేసిన భూమి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమి అయి ఉండాలి. నేను ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తాను, లేకపోతే హైదరాబాద్ ల్యాండ్ కొంటే రాదు, హైదరాబాద్లో వ్యవసాయ భూమి కొనుక్కున్నా రాదు. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కనుక చిన్న సన్నకారు రైతులు 31 డిసెంబర్ 2000 ఆంధ్రాలో అయితే, తెలంగాణలో అయితేనేమో జూన్ 2, 2014 అట్లా కనుక చేసి ఉంటే మీరు నామినల్ ఫీ ఉంటుంది. ఫీ ఎప్పుడుది? సపోజ్ మీరు 1980లో కొన్నారు, 2016లో దరఖాస్తు పెట్టుకుంటే, 2018లో దరఖాస్తు పెట్టుకుంటే
1980 లో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతే ఉంటుందో అది పే చేస్తే చాలు. ఈ రోజు దరఖాస్తు పెట్టుకుంటే ఈ రోజు ఫీజు కట్టాల్సిన పర్లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడికి ఏమంటారంటే ఆ నామినల్ ఫీజు కూడా ఎందుకు మొత్తం ఫీ మాఫీ చేస్తామని చెప్పారు. సో ఈ రోజున ఎలాంటి ఫీజు కట్టకుండానే ఆ కట్ ఆఫ్ డేట్ కంటే ముందు ఉంటే రెగ్యులైజ్ చేసుకోవచ్చు. ఇప్పటికే అట్లా 600,000 మంది చేసుకున్నారు ఫీజు ఏమి లేకుండా. సో అట్లా కనుక రెగ్యులైజ్ చేసుకుంటే కఠిన బి ఉండాలి. ఏపీలో కూడా నిన్న అంటే మొన్న అనుకుంటా మొన్న క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది, అక్కడ కూడా కట్ ఆఫ్ డేట్ మార్చారు. 2000 డిసెంబర్ 31 కాస్త June 2, 2014 కింద మార్చేశారు. ఇప్పుడు ఒక స్పెషల్ క్యాంపెయిన్ ఏపీలో కూడా చేయబోతున్నారు. ఏపీలో కూడా సదా బైనామ రెగ్యులేషన్ స్టార్ట్ కాబోతుంది. సో ఆ విధంగా కనుక సదా బైనామ ద్వారా భూములు కొనుక్కుంటే 13B ఉండాలి. తర్వాత రక్షిత కౌలుదారులు అయి ఉంటే 38E సర్టిఫికెట్ ఉండాలి. పీటీలు కనుక అయి ఉంటే తెలంగాణలో పాస్పోర్ట్ ఐడీలు ఉండటంతో పాటుగా 38E సర్టిఫికెట్ ఉండాలి. ఇనాం భూములకి కనుక పట్టా తెచ్చుకొని ఉండి ఉంటే వాళ్ళందరి దగ్గర ORC ఉండాలి, ఆక్యుపెంట్ రైట్స్ సర్టిఫికెట్. అటవీ భూమి అయితే ఏముండాలి? అటవీ హక్కు పత్రం. ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద వచ్చిన టైటిల్ ఉండాలి. ఇవి తర్వాత అసైన్మెంట్ భూమి అయితే లావణి పట్టా ఉండాలి. ఇప్పుడు ఈ లావణి పట్టా విషయంకి వస్తే సర్టిఫికెట్ ఉండాలా లేకపోతే పాస్బుక్లు ఉండాలా? పాస్బుక్తో పాటు పట్టా ఉండాలి. అదే చెప్తున్నాను, అసైన్మెంట్ భూమి కనుక అయి ఉంటే లావణి పట్టా ఉండాలి, పాస్పుస్తకం ఉండాలి, టైటిల్ ఉండాలి. ఇనాం భూమి అయితే ORC ఉండాలి, పాస్బుక్ టైటిల్ ఉండాలి. పీటీలకైతే 38E ఉండాలి, పాస్బుక్ ఉండాలి, టైటిల్ ఉండాలి. ఇది ఒక్కటి ఉన్న మాత్రం సరిపోదు. అంటే బెనిఫిట్స్ వస్తాయేమో గవర్నమెంట్కి వచ్చినాయి కానీ ఎప్పుడన్నా భూమి హక్కుల వివాదం కనుక కోర్టులో వస్తే ఇది మాత్రం సరిపోదు. సోర్స్ అడుగుతారు, నేను సాధారణంగా కొనుక్కున్నానంటే 13B లేదనుకో, అప్పుడు అవతల వాడి కేసు స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇది సరిగ్గా రెగ్యులేషన్ కాలేదు కాబట్టి వాడి టైటిల్ లేదు. సో మన హక్కు కనుక స్ట్రాంగ్గా ఉండాలి అంటే దీంతో పాటుగా ఇందులో ఏదో ఒక డాక్యుమెంట్ ఉండాలి. ఇప్పుడు అటవీ హక్కు పత్రం అనుకో, వాడికి పాస్బుక్ ఉండదు, మళ్ళీ ఇదే ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి కనుక భూమి ఉంటే ఇందులో ఒకటో రెండో మూడో ఎన్ని లీగల్ ఉండాల్సి ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. నేను ఓన్లీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, ఇంకా ఉంటాయి, పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇవి మీకు పనికొచ్చేవి, పాస్ పుస్తకం, టైటిల్ లీడు, రిజిస్టర్డ్ దస్తావేజులు, 13B సర్టిఫికేటు, 38E, ORC, అటవీ హక్కు పత్రం, లావణి పట్టా. ఇవి ఇండివిజువల్ కాగితాలు. అంటే నేను ఇంతకుముందు చేసిన చార్ట్లో ఈ కేటగిరీ 1లో రావాలి అంటే చూడండి ఏమి ఉండాలి. ఇవి ఇక్కడ, ఇది పట్టా, ఇది పొజిషన్, ఇది రికార్డు. ఈ రికార్డు అంటే ఇవి ఉంటాయి, ఒక రికార్డు రావడం కాదు, ఇవి అన్నిట్లో రావాలి. ఇది పట్టా అంటే ఇందులో ఏ కాగితం ఉండాలో ఆ కాగితం ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్ అంటే ఏంటి? సింపుల్, పొజిషన్ అంటే మీరన్నా సాగు చేసుకుంటూ ఉండాలి. ఇళ్ల స్థలం అయితే మీరన్నా ఇల్లు కట్టుకొని ఉండాలి, మీరు వ్యవసాయ భూమి అయితే మీరు సాగు చేసుకుంటూ ఉండాలి, లేదా మీరు ఎవరికైనా అనుమతి ఇచ్చి వాళ్ళన్నా సాగులో ఉండాలి. మీరు ఆథరైజ్ చేస్తే కూడా మీ కస్టడీలో ఉన్నట్టు కింద లెక్క. మీ భూమి కౌలుకి ఇచ్చారు, మీ అనుమతితోడే ఎవరో కౌలు చేసుకుంటున్నాడు అంటే ఆ భూమి మీ స్వాధీనంలో ఉన్నట్టు కింద లెక్క. హక్కులు నిరూపణకు వచ్చిన చాలా మందికి అపోహ ఏముంటుందంటే నేను టెంపరీగా ఎవరికో ఆథరైజ్ చేసి కల్టివేట్ చేసుకుంటే నా హక్కులు పోతాయేమో, కొంచెం నాకు పోతుంది. మరి డిస్కషన్ కొద్దాం, అది ఉండడానికి కూడా జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి, దాని కూడా జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి. మనం కొలుదల సమస్యలు మాట్లాడుకున్నాం, డెఫినెట్ చెప్తాం. ఇక్కడ ఎందుకు ఎక్కువ టైం స్పెండ్ చేశాను అంటే ఇవి ప్రాథమికమైన అంశాలు అర్థం కాకుండా ఇవి మనం ఏ ల్యాండ్ ఇష్యూ మాట్లాడినా సూపర్ఫిషియల్గా ఉంటుంది. ఇది అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇన్ని రికార్డులు ఒకదాంట్లో కాదు, ఈ అన్నింటిలో రికార్డులు మ్యాచ్ కావాలి. తెలంగాణలో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు చాలా భూమి ఇప్పించారు. అది దళిత్ ల్యాండ్ పర్చేజ్ కావచ్చు, లేకపోతే ఆ లవణి పట్టాల పంపిణీ కావచ్చు, ఏం చేసినా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఈ మూడుతో కూడుకున్న భూమి పంపిణీ, అంటే పట్టాలు ఇవ్వడం కాదు, పట్టా, పొజిషన్, రికార్డు, మూడు ఇస్తేనే కంప్లీట్ అండి. ఇక ఈ కేటగిరీస్లో ఈ 8 కేటగిరీ కాకుండా మిగతా వాటిల్లో సులభంగా పనిచేయగలిగే కేటగిరీస్ ఏముంటాయి? 5, 7 and 2 ఇస్ ఈజీ టు వర్క్. ఎందుకు? మిగతా అన్ని కేటగిరీస్లో కంటే 2, 5, 7 కేటగిరీలో ఉన్న వాళ్ళతో పనిచేసి వాళ్ళని ఒకటికి తేవటం కొంచెం సులభం మిగతా వాటికంటే. ఎందుకు?
భూమి ఆల్రెడీ ఉంది, భూమి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏంది, భూమి ఉన్న వాళ్ళకి పట్టా ఇప్పియాలి, రికార్డులో పేరు తేవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఈ ఐదు కేటగిరీలో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి భూమి ఉంది, పట్టా కూడా ఉంది, రికార్డులు. అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం అది, ఎంఆర్ఓను ఆర్డీఓను చేయాల్సిన పని. తర్వాత ఏడో కేటగిరీ ఏంటి, భూమి ఉంది, రికార్డులో పేరు ఉంది, పట్టా ఇవ్వలేదు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం తహసీల్దార్ దాచిపెట్టుకుని ఉంటాడు, ఇవ్వకుండా. ఇది వాళ్ళకి యాక్చువల్గా రికార్డులో ఉన్న దాని ప్రకారం పట్టా ఇప్పించడం. మనం ఎప్పుడైనా సరే, ఒక మాట, మనం ఎప్పుడైనా సరే ఈ వేరే కేటగిరీతో మొదలు పెట్టకండి. మీరు భూమి సమస్యను సాల్వ్ చేయడం మొదలు పెడుతున్నప్పుడు స్టార్ట్ విత్ 257. ఈ కేటగిరీలతో ఉన్నదో పనిచేస్తే మీరు సాల్వ్ చేయడం కొంత ఈజీ అవుతుంది. రెండవది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, అవతల వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. చాలా సందర్భాలలో మనం చేసే పొరపాటు ఏంటంటే, వి స్టార్ట్ విత్ 4, 3, ఈ కేటగిరీ మొత్తం మొదలు పెడతాం. ఎవరైనా మన రాజకీయ పక్షాలు కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, యూ స్టార్ట్ విత్ అదర్ కేటగిరీ. అప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక్కడి దగ్గర నుంచి భూమి లాక్కొని ఇంకొకరు ఇవ్వటం కదా. ఇప్పుడు మిగతా కేటగిరీలో ఏంటి, భూమి నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఎవడి పేరు రికార్డు తొలగించాలి, నా పేరు రాయించుకోవాలి, ఎవడి పేరు మీద పట్టా ఉంది, వాడి పట్టా క్యాన్సిల్ కావాలి, నాకు పట్టాలి. అంటే కాగితాలతోటే పని అక్కడ, అంత ఈజీ అయి కాదు కాగితాలతో పని అంటే కూడా. కానీ భూములు లాక్కొని ఇచ్చే కంటే కాగితాలు లాక్కొని ఇవ్వడం ఈజీ కదా, పేపర్లు కదా. మనం ఎప్పుడైనా సరే పేపర్ల మీద పని ముందు చేద్దాము, తర్వాత యాక్చువల్గా. సో మీరు ఈ మీకు వచ్చిన సమస్యలను కూడా కేటగరైజేషన్ చేయండి. ఈ సర్కిల్స్లో ఈ 8 కేటగిరీస్లో ఏ కేటగిరీలో వస్తుంది, దెన్ యూ షుడ్ టేక్ 5, 7, 2. ఇది ఈ ఆర్డర్లో కూడా ఇది ఇంకా ఈజీ, ఎందుకంటే పట్టా ఉంది ఈ 5 కేటగిరీలో, భూమి ఉంది, 5 is easy. దిస్ జస్ట్ అన్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్. 5 తర్వాత 7, 7 తర్వాతనే 2, ఈ ఆర్డర్లో తీసుకోండి. మీకు ఏ 1000 కేసులు వచ్చినాయా, 2000 వచ్చినాయా, 5000 వచ్చినాయా, మీకు వచ్చిన భూమి కేసులలో ఉన్న వాటిని ఈ ప్రయారిటీలో పెట్టండి, 5, 7, 2 ప్రయారిటీలో పెట్టండి.